ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారాల్లో గట్టిగా వినిపిస్తున్న రెండే రెండు, ఒకటి మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న సభలు, రెండోది ప్రజాగళం. ఇప్పుడు కాస్తంత అది కూడా గట్టిగా వినిపించే ప్రయత్నం వాయిస్, ఎందుకంటే ఇద్దరు కలిశారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఒకటే మాత్రం వినిపించేది. అయితే ఇందులో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా ఒక కొత్త పాయింట్ అయితే లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఆయన ఒక్కొక్క జిల్లాలో పెడుతున్న, అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పెడుతున్న సభలో తాజాగా ఆయన లేవనెత్తిన అంశం నిన్న, జాబు రావాలంటే ఏ బాబు రావాలో తేల్చుకోండి అనేది. ఒకప్పుడు 2014 ముందు ఇదే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయ్యింది, జాబు రావాలంటే బాబు కావాలి, ఇలాగ కొన్ని కొన్ని నినాదాలు. దాని మీద ఇప్పుడు ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు అనుకోవాలా? అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ, మేమంతా సిద్ధం పేరుతో వెళ్తున్న స్ట్రాటజీ, దాని ముందు ప్రజాగళం పేలవంగా అయిపోతుందా, అక్కడ కనిపిస్తున్న లోపం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా అంటే సిద్ధంకి మేమంతా సిద్ధానికి పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదు, కానీ ఇంట్రాక్ట్ అవ్వడం ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక కొత్త కాన్సెప్ట్గా తీసుకొచ్చారు. వాళ్ళని మీరేమన్నా సలహాలు ఇవ్వండి అంటున్నారు, సలహాలు ఇచ్చే కంటే పొడి వాళ్ళు ఎక్కువ అయిపోయారు మైక్ పట్టుకుంటే. అదే నేపథ్యంలో ఇలాగ నిన్న మాట్లాడిన మాటలు, అసలు జాబు కావాలంటే ఏ బాబు రావాలో తేల్చుకోండి, 2014లో మహా అయితే 37,000 ఎంత ఇచ్చారు వాళ్ళు, నేను ఇప్పుడు వచ్చిన తర్వాత 2.5 లక్షలు, 2.33 ఎంతో, అది అంటే ఇది కాకుండా వాలంటీర్లు కాకుండా ఒక లెక్క అయితే చెప్పారు. అంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నారని అనుకోవాలా, దీని ముందు పేలవం అయిపోతుందా ప్రజాగళం? అంటే బేసిక్గా బాబు వస్తే జాబు వస్తుంది అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అన్నది కాదు వాళ్ళ నినాదం ఎప్పుడు కూడా. జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం కదా, వాళ్ళు అసలు ఆ ఉద్దేశంతోనే చెప్పరు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్పరు. అసలు నాకు అర్థం కాదు అదే, ప్రైవేట్ ఉద్యోగాలు అసలు రాజకీయ నాయకులు ఎందుకు ఇప్పించాలి? రాజకీయ పార్టీలు ఓటేస్తే ఎందుకు రావాలి? వాళ్ళ విధానపరమైన నిర్ణయాల వల్ల పరిశ్రమలు వచ్చేసేసి ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఆ పరిశ్రమలు వచ్చినాయి అంటే మా వల్లనే కదా అంటారు వాళ్ళు. అది ఏది అంటే పద్దాక హైదరాబాద్లో అన్ని జాబులు వచ్చినాయి అంటే చంద్రబాబు వల్లే అనేటువంటిది. అదో గుడ్డె దిశలో పడ్డట్టు నమ్మేటటువంటి మూర్ఖులు ఉన్నారు. చదువుకున్న మూర్ఖులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇదివరకు సామెత ఉండేదన్నమాట, చదువుకున్నోడి కంటే చాకలి బెటర్ అని చెప్పి. అది నిజంగా మనం కుల వృత్తులను అవమానించేటటువంటిది, కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న ఆలోచన మనకు లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ చూస్తుంటే అర్థమవుతుంది. అది ఇప్పుడు మీకు మంచి మార్కులు వచ్చి ఆ మార్కుల్లో కూడా టాప్ లెవెల్లో ఉండి ఆ సబ్జెక్టులో ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇచ్చారు, అంతే కదా. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు వివిధ ఛానళ్ళు ఇచ్చారు. హైదరాబాద్లో ఎంతమంది మనందరం పిఎఫ్లు తీసుకున్నాము, ఉద్యోగాలు లెక్క రాసేసి ఇవన్నీ చంద్రబాబు వల్లే వచ్చిందంటే మరి జెమినీ వాడు చంద్రబాబుని చూసి ఛానల్ పెట్టాడా, ఈటీవీ వాడు చంద్రబాబుని చూసి ఛానల్ పెట్టాడా, లేకపోతే మిగతా ఛానళ్ళన్నీ ఎందుకు వచ్చినాయి, సాక్షి కూడా చంద్రబాబుని చూసి వచ్చి పెట్టాడా? బేసిక్గా అది ఒక విచిత్రమైన ప్రపంచం అంతే. ఇంకొకటి కంపెనీలు వచ్చినాయి, ఇప్పుడు చంద్రబాబు రాకముందు కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఇదేది ఇప్పుడు ఉన్నటువంటి అమీర్పేట ఎప్పుడుంది అది? ఎప్పటి నుంచి? చంద్రబాబు పుట్టక ముందే ఉంది, చంద్రబాబు నాయుడు అక్కడికి ముఖ్యమంత్రి కాకముందే ఉంది. మరి ఆ ప్రాంతంలో అవన్నీ మరి ఎందుకు పెట్టారు అవన్నీ కంపెనీలు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైత్రి వనం అంతకుముందు నుంచి కూడా శిక్షణ ఇచ్చే సంస్థలే కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది అంతకుముందే వచ్చున్నాయి కదా వీళ్ళు. అదేంటి బాబు వచ్చాకంటే దాన్ని ఏంటంటే, ఇప్పుడు బాబు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇంపాసిబుల్ అనేది జనంలో ఉన్న ఒక ఫీలింగ్, ఎందుకంటే బాబు వచ్చాక అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఎప్పటికప్పుడు భర్తీ చేసే కాస్త మార్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కువైపోతాయి, వాళ్ళకి పిఎఫ్లు గిఎఫ్లు మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ప్రతి ఏడాది ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ చూసుకుంటే బోల్డ్ అంత అయిపోతున్నాయి కాబట్టి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గించుకుంటే ఆ డబ్బుల్ని మనం వేరే మౌలిక వసతులు కల్పించవచ్చు అన్నటువంటి ఒక ప్రాజెక్టు ప్రిపేర్ చేసింది, మొట్టమొదటి ఆచరణలో పెట్టింది చంద్రబాబు నాయుడు. కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్సోర్సింగ్ సిస్టమ్ అని చంద్రబాబు తీసుకొచ్చినటువంటి విధానం. పేరుకి కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగం కింద అనుకుంటారు, కానీ అది ప్రభుత్వ ఉద్యోగం కాదు. అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటారు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కాదు, కానీ ప్రభుత్వానికే పనిచేసి పెడతారు. మామూలు ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసే పనికి దీనికి అసలు పొంతనే ఉండదు. మామూలు ప్రభుత్వ ఉద్యోగికి బోల్డ్ అని సెలవులు ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇందులో ఓన్లీ ఇచ్చేది ఒక పిఎఫ్ అంతే, అది కూడా తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి వచ్చేబెట్టింది, మొదటైతే అది కూడా కాదు కన్సాలిడేటెడ్ పేమెంట్. దీన్ని చూసినే ప్రైవేట్ కంపెనీలను ఒక రకంగా ఒక వ్యవస్థని సాంతం మార్చి పడేసింది చంద్రబాబు. ఇప్పుడు ఇదివరకు మనకి జర్నలిస్టులకే పే కమిషన్ పే స్ట్రక్చర్ ఉండేది, అంటే
ఒక మనిషి మనం ఉద్యోగంలోకి జాయిన్ అయినప్పుడు ట్రైనీ రిపోర్టర్కి ఎంత పే స్కేల్ ఉండాలా, స్టాఫ్ రిపోర్టర్ ప్రమోట్ అయ్యాక ఎంత పే స్కేల్ ఉండాలా, ఎండింగ్ పే స్ట్రక్చర్ ఉండేది, ఈ పే కమిషన్ సిఫార్సులు చేసేది ఎప్పటికప్పుడు, దాని ప్రకారం జీతాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటిది ఏది, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఇదే ఆంధ్రభూమి, జ్యోతికి కూడా అట్లాగే ఉండేది పాత రోజు. తర్వాత ఈనాడు పెట్టిన తర్వాత వీళ్ళ ఫార్ములా ఏం తీసుకొచ్చారు, ఈనాడు ఒక ఏజెన్సీ పెడతారు, న్యూస్ టుడే అనే ఒక ఏజెన్సీ. ఆ న్యూస్ టుడే అనేటువంటి ఏజెన్సీ ద్వారా దాంట్లో రిక్రూట్ చేసుకుంటారు. దాంట్లో రిక్రూట్ చేసుకున్నాక మన జీతం ఏంటంటే కన్సాలిడేటర్ పేమెంట్, ఏడాదికి ఇంతని జీతం, నెలకింతని జీతం చెప్తున్నారు. ఆ జీతంలో నుంచి పిఎఫ్ కట్ చేస్తారు, వాళ్ళ పిఎఫ్ వాళ్ళు కడతారు, ఇంతే. ఇంకా మీకు ఇంకా వేరే బెనిఫిట్ ఏం లేదు. ఏం బెనిఫిట్ అంటే దాంట్లోనే రాస్తారు మీకు, ఇంత కనుక మీరు పని చేస్తే మీకు బస్ పాస్ ఇస్తాం, లేకపోతే ఇట్లాగా. ఇంతకు మించి ఇంకేం లేదు, టీఏలు డిఏలు ఈ సిస్టమ్స్ ఏమీ లేవు. ఈ విధానాన్ని ఈనాడు తీసుకొచ్చాక తర్వాత ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా స్పాట్ న్యూస్ అని, ఫ్లాష్ న్యూస్ అని, ప్రభాత వార్త అని ఇట్లా ఏజెన్సీలు వచ్చాయి. అంటే ప్రైవేట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్. చంద్రబాబు నాయుడు వాటిని చూసినే ఫాలో అయ్యాడు, చంద్రబాబు కూడా ఈనాడును చూసి ఫాలో అయ్యాడు ఆయన కూడా. దాంతోనే పత్రికలోడు కూడా ఎవడు రాయలేకపోయాడు, వాళ్ళ పత్రికల్లోనే అవుట్సోర్సింగ్ ఏజెన్సీని పెట్టుకుంటే ఈయన మీద ఏం రాస్తారు. దాంతో అవుట్సోర్సింగ్లు ఇది వచ్చేసినాయి. ఆ రోజు నుండి ప్రభుత్వ ఉద్యోగం అంటే దండగమారి ఉద్యోగం, మరి అది జనంలో ఒక నెగిటివ్ అవుతుంది కాబట్టి దానికి ప్రైవేట్ కంపెనీ ఎవడు పెట్టినా సరే అది చంద్రబాబు వల్లే అన్నట్టు. కర్ణాటకలో బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి, దాంట్లో ఉద్యోగం సిద్ధరామయ్య క్లెయిమ్ చేసుకోడు, లేకపోతే యడ్యూరప్ క్లెయిమ్ చేసుకోడు, కృష్ణ కరెక్ట్ క్లెయిమ్ చేసుకోడు. అవసరం కృష్ణ టైంలో ఆరంభమైనాయి, కానీ వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోరు. లేకపోతే తమిళనాడులో బోల్డ్ అని వచ్చినాయి, కరుణానిధి వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు, లేకపోతే జయలలిత క్లెయిమ్ చేసుకోదు. మీరు అందరూ ప్రైవేట్ కంపెనీలో బతుకుతున్నారంటే మా వల్లే. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మరి చదువుకున్న మూర్ఖులు, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి చదువుకున్న మూర్ఖులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళ వల్లే అన్నటువంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో ఉంటారు. అదే ప్రపంచాన్ని ఇక్కడ కూడా పరిచయం చేద్దాం అనుకుంటే ఇతను ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగాలే నేను ఇచ్చా. ఇప్పుడు 2,30,000 సాలరీ అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు కంప్లీట్ గా, ఇందులో 1,36,000 డైరెక్ట్ ఉద్యోగాలు, ఇది సెక్రటరీ స్కేల్ ఉద్యోగాలు, సెక్రటరీ మిగతా అది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, అదే డాక్టర్ల ఉద్యోగాలు అవుట్సోర్సింగ్, అంటే అవుట్సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, జీతం పిఎఫ్ వరకు వస్తుంది డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్, ఇది అది అవుట్సోర్సింగ్ తీసుకుంది అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చింది ఏంటంటే రాగానే ఒక వ్యవస్థను పెట్టడం, సచివాలయ వ్యవస్థని, దానికి సంబంధించి ఒక దాదాపు 130,000 వరకు అది కేటాయించడం. అంటే ఏం లేదు, వీళ్ళు పద్దాక రోజు ఇది ప్రచారం చేస్తున్నారు కదా, 20,00,000 ఉద్యోగాలు వస్తే 20,00,000 ఉద్యోగాలు, జనం ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటారేమో అని కాదు, వాళ్ళు ఇచ్చేది కాదు పెట్టేది కాదు, నేనైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇన్ని ఇచ్చానని చెప్పడం. మేమంతా సిద్ధంతో ప్రజాగళం పేరుతో పోటీ పడలేకపోతున్నారా బాబు గారు, అంటే అక్కడ చెప్తున్న వాటికి సరైన కౌంటర్లు ఇవ్వడంలో, అంటే రాజకీయంగా మాట్లాడేస్తున్నారు దించాలన్న, ఇవి కామన్, కాకపోతే ఇలా స్ట్రాటజిక్గా కనిపించట్లేదు ఎందుకు ఇందులో? అంటే మీడియా ఫెయిల్యూర్ ఉందండి. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు మేము కవర్ చేసిన రోజుల్లో ఒక సీనియర్ స్టాఫ్ రిపోర్టరు ఆ ఉపన్యాసాన్నే వింటూ ఫాలో అవుతాడు అక్కడ, సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ అంటే బ్యూరో హెడ్. తర్వాత ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్లు ఆ మిగతా నాయకులు మాట్లాడింది, వాళ్ళ మధ్యన కో ఇన్సైడ్ కోఆర్డినేషన్ ఎట్లుంది, ఇదంతా స్టోరీలు మిగతా ఇద్దరు స్టాఫ్ రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత మాలాంటి స్టింగర్లు అందరం పేపర్లో పనిచేసిన మాలాంటి స్టింగర్లు ఏం చేసేవాళ్ళం, మిగతా ఈ సైడ్ లైన్స్ అన్ని మేము ఇచ్చేవాళ్ళం. తర్వాత నేను స్టాఫ్ రిపోర్టర్ అయిన తర్వాతకే మారిపోయింది. ఏంటది, ఒక్కళ్ళమే వెళ్ళి కవర్ చేయడం మొత్తం ఆ స్టేజ్కి వచ్చింది. కాకపోతే మాకు అప్పటికి ఎక్కువ పనిచేస్తున్నటువంటి అలవాటు ఉండటం మూలంగా కవరేజ్లో మేము అన్ని పాయింట్స్ సూక్ష్మాన్ని తీసుకుని హెడ్లైన్ పెట్టేవాళ్ళం. ఇవాళ రోజున అసలు అలాంటి క్యాచింగ్ హెడ్డింగ్ ఏముండట్ల. ఇదివరకు గనక చంద్రబాబు గారి స్పీచ్లు వరుసపెట్టి ఒక 10 చోట్ల జరిగితే ఒక స్క్రిప్ట్ రాసేసుకుని పైన లీడ్ మారిస్తే చాలు మాకు సిడీ కేబుల్, అట్లాంటి స్టేజ్లో ఉండేది. ఇప్పుడు అట్లాగే ఈయన రోజు ఒకటి రాసేసుకుని అది హెడ్డింగ్ పెట్టేసేసుకుంటున్నారు అంతే. అంతే తప్పించి జగన్ రాక్షసుడు కాబట్టి చంద్రబాబు కోటేయండి, ఇయే లేకపోతే కనుక జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, ఇట్లాంటి ఒక పడికట్టు పదాలు పెట్టేసుకుని అదే హెడ్డింగులు పెడుతున్నారు. కానీ ఈయన నిర్మాణాత్మకంగా లేదు, అటు సాక్షి కూడా నిర్మాణాత్మకంగా లేదు. ఒక పాయింట్ ఇదివరకు ఏంటి, మేము అది క్యాచ్ చేసేవాళ్ళం, ఆ క్యాచ్ చేసి ఇందులో ఒక కొత్త దాన్ని తీసుకుంటే దాన్నే లీడ్ పెట్టేవాళ్ళం, హెడ్డింగ్ అదే ఉండేది. అప్పుడు అవతల ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ దానికి ఆన్సర్ చేయాల్సి వచ్చేది, ఆన్సర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు హైటెక్ సిటీ నా వల్లే అంటే, హైటెక్ సిటీ అసలు కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చిందంటే బాబు వల్లే,
అని మనం పెట్టామనుకోండి, ఏంది ఆయన వల్ల వచ్చింది అని రెండో రోజు నేను అనేవాడు. అప్పుడు ఏంది ఆయన వల్లే వచ్చింది అనేది వచ్చేది. అంటే పత్రికల్లో ఒక నైపుణ్యం ఉండేది, జర్నలిస్టుల్లో టాలెంట్ ఉండేది, స్పైసీనెస్ ఉండేది, ఆ వార్త కూడా దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు స్పందించాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు కార్యకర్తలుగా పత్రికలు పనిచేయడం వల్ల ఇక అంతే రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు తప్పించేం లేదు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు ఇద్దరు ఇస్తున్నది రొడ్డకొట్టుడు ఉపన్యాసమే. చంద్ర జగన్మోహన్ రెడ్డి తను చేసిన ఎన్ని ఒక 40 నిమిషాలు చెప్పుకొస్తాడు, 30-40 నిమిషాలు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు దత్తపుత్రుడు ఇది అని మాట్లాడతాడు. ఇంతకు మించి కొత్తదనం ఆయన దగ్గర ఉండట్లా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, అసలు ఆ దేశంలోనే నాశనం చేసి అంతటి రాక్షసుడు ఇతను, డ్రగ్స్ వచ్చేస్తుంది, గంజాయి తాగేస్తున్నారు మీ పిల్లలందరూ, దీనికి అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి, కాబట్టి మాకు ఓటేసేయండి, మేము వస్తే కనుక ఏ గంజాయి ఉండదు, ఏ డ్రగ్స్ ఉండదు, ఇదే ధోరణిలో వీళ్ళది. అంటే అధికార పక్షం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ప్లస్ అవుతుందా ఏమేమంతా సభలో, సిద్ధం సభలో? ఎందుకంటే ఆయన ముందు అన్నీ చేసినవి చెప్పుకోవడం, నేను వస్తే మళ్ళీ ఇలా చేస్తానండి, అంటే వీళ్ళ దగ్గర ఆప్షన్ లేకపోవడం వల్ల ఈయన తిట్టడం విమర్శించడం తప్ప కొత్తగా ఏం కనిపించకపోవడం ప్రజాగాలంలో. అట్లే ఉండదు బేసిక్గా. ఇప్పుడు ఎవడి కార్యకర్తలు వాళ్ళే, మీడియా సరిగ్గా కనుక హైలైట్ చేస్తే ఇద్దరిలో ఏది కరెక్ట్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి వార్త కూడా పూర్తిగా పార్టీ కార్యకర్తలాగా రాయడం వల్ల ఇదివరకు మాకేంటంటే ప్రజాశక్తి విషయాలు అందరూ ఒక్కళ్ళే కనబడేవాళ్ళు. అట్ట ఇప్పుడు అన్ని పత్రికలు కూడా ఏదో ఒక పార్టీకి తొత్తులాగా పనిచేయడం వల్ల పాయింట్స్ లేకపోయేటప్పటికి వీళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అని అడిగితే వీళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ముందు అర్థం కాకపోయేటప్పటికి రోజు జగన్ తిట్టడం ఒక్కటే కాన్సెప్ట్, ఇలా ముగ్గురుదవుతుంది, అదే కనిపిస్తుంది ఏం చేసుకున్నాడో చెప్పుకుని. ఇది ఇప్పుడు నేనున్నటువంటి సందర్భంలో ఈ అభివృద్ధి ఈ రంగం జరిగింది. చంద్రబాబు ఇప్పుడు కాస్త మనం ఈ ఫాలో అవుతున్నట్టున్నారు, అందుకనే మనం అన్నాక రెండు మార్చుకున్నారు. ఒకటి నా పరిపాలన బాగుందని చెప్పి చెప్పండి అన్నప్పుడు ఇప్పుడు నేను అది చెప్పారు. అట్లాగే రెండోది మొన్న కూడా నేను అడిగా ఎందుకని జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు, ఎన్డీఏ అని ఎందుకు మాట్లాడట్లేదు అన్నది. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం అని మాట్లాడారు. అట్లాగే వీళ్ళిద్దరితోనే మీటింగ్ అయింది, రాష్ట్ర నాయకురాలు నచ్చదా, పురంధేశం ఎందుకు తీసుకురారని నేను మొన్న అడిగా. ఇప్పుడు పురంధేశం తీసుకొచ్చారు కాబట్టి మన ఫాలో అవుతున్నారు. కాబట్టి ముందు ఈ దరిద్రాన్ని వదిలి ఏం చేశాం మన టైంలో, నేను వచ్చినప్పుడు అందరికి మీకు ఈ డబ్బులు వచ్చినాయా లేదా, మీకు అందరికి నిరుద్యోగ భృతి వచ్చిందా లేదా, మీకు అన్న క్యాంటీన్ అన్నం దొరికిందా లేదా, అట్లాగే నా టైంలో మీ వాళ్లలో పిల్లలు చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు లేదా, ఆ ప్రైవేట్ ఉద్యోగాలు నా వల్లే వచ్చినాయా, అక్కడ ఈయన మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాలా అయ్యన్న హైదరాబాద్ లో వచ్చి అక్కడ నా వల్లే అని ఇప్పుడు చెప్తే కుదరదు కదా. మనం అనేసారు కదా నాకు పడాల్సిన ఓట్లన్నీ విదేశాల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సీట్లు అయిపోయారు అందరూ వేసేవాళ్ళందరూ. బేసిక్ గా ఒకటండి, పరిపాలన తీరులో ఒక డిఫరెన్స్ అలా ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి కరెక్ట్, ఈయన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. ఎందుకని అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు తక్కువ, మెడికల్ కాలేజీలు తక్కువ, వాటిలో చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి మొదటి తరంలో ఉన్నటువంటి. అందుకనే ఆ రోజున ఆస్తులు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, వాళ్ళిద్దరూ వెల్ సెటిల్డ్ అయిపోయారు ఆ రోజున. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మేజర్గా విదేశాలు, రెడ్డి సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ ఇటుకు పోయారు ఇతర వ్యాపారాలకి, గనులు గినులు. వీళ్ళు వచ్చేటప్పటికి అన్ని రంగాలు, మెడికల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇట్లాంటి రంగాల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే కమ్మ సామాజిక వర్గం బాగా తమ సంపాదన అంటే 10 ఎకరాల పొలం ఉంది, 5-6 ఎకరాలు అమ్మేసి మరి బిడ్డల్ని ఆ ఇంజనీరింగ్ కాలేజీలో వాటిట్లో చదివించి వాళ్ళు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యేదాకా ఈ డబ్బులు ఖర్చు పెడతా వచ్చారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఆ తరం సెటిల్ అయిపోయారు. అందుకనే వాళ్ళకి చంద్రబాబు అంటే అభిమానం ఉంటది. ఇప్పుడు మీరు గనక సాఫ్ట్వేర్ కంపెనీలో అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి బాసులు ఉంటారు చూడండి, సీనియర్లు, వాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అయ్యన్నా ఉంటారు, లేకపోతే చంద్రబాబు అభిమానులు అయ్యన్నా ఉంటారు. ఎందుకని ఆ టైంలో వచ్చినాయి కాబట్టి మేము బతికాం అనేటువంటి ఫీల్. వాళ్ళు తర్వాత 2004 తర్వాత ఏమైందంటే అది కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, డబ్బు ఉన్నటువంటి వాడికే పరిమితమైనటువంటి ఆ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు పేదవాడికి అందడం ప్రారంభమైంది. ఎప్పుడైతే 2004 తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారో పేదవాడు అందుకోవడం ప్రారంభించాడు. పేదవాడు అందుకున్నాక ఈ పేదవాడు కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఇప్పుడు ఆ తరం వచ్చాకనే చంద్రబాబుకి పెద్ద మైనస్ అయింది. అంతకుముందు అయితే అసలు చంద్రబాబు లేని రాష్ట్రాన్ని ఆలోచించలేకపోయాం, చంద్రబాబు లేని రాష్ట్రాన్ని ఆలోచించలేకపోయాం. కానీ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు తీశాక చంద్రబాబు లేని రాష్ట్రమే బాగుంది అనిపించింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇక దిక్కు చంద్రబాబే అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిని చూసినప్పుడు అనిపించలేదు. మళ్ళీ ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చూశాక చంద్రబాబు కంటే బెటరే కదా అనిపిస్తుంది జనానికి,
లేదు నేనే బెటర్ అని ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు. ఎందుకని ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీని సచ్చినట్టు కొనసాగించాల్సి వచ్చింది చంద్రబాబు. అంతేగాని ఆపలేకపోయాడు ఉచిత విద్యుత్. ఈ మూడు చంద్రబాబు పథకాలు కాదు, చంద్రబాబు పథకమైన జన్మభూమి, శ్రమదానము, ప్రజల వద్దకు పాలన, ఇవేవి వీళ్ళెవరు ఫాలో అవ్వలేదే. రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళదైన ఫార్ములా అని, రాజశేఖర రెడ్డి ఫార్ములాని సచ్చినట్టు ఫాలో అవ్వాల్సి వచ్చింది చంద్రబాబు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పథకాలను సచ్చినట్టు ఫాలో అవుతాను అంటున్నాడు చంద్రబాబు. అంటే ఇందులో ఎవరు విజనరీ? వాలంటీర్ వ్యవస్థ మొన్నటిదాకా తిట్టిపోసినాడు, ఇప్పుడు యూటర్న్ తీసుకుని నేను వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానంట. సచివాలయ వ్యవస్థను మొన్నటిదాకా తిట్టిపోసినటువంటి ఆయన ఇప్పుడు సచివాలయ వ్యవస్థ నేను కొనసాగిస్తానంట. అమ్మ ఒడి లాంటిది రాష్ట్ర నాశనం అయిపోతుందని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు అమ్మ ఒడి నేను నలుగురికి ఇస్తానని చెప్తున్నాడు. అట్లాగే రైతు బంధు అనేటువంటి దానికి రైతు రుణమాఫీ అని చేయనటువంటి ఆయన, రైతు బంధు లాంటి వాటిని గురించి తప్పుగా మాట్లాడినటువంటి ఆయన ఇవాళ రైతు బంధు నేను వచ్చాక 20,000 ఇస్తానని చెప్తున్నాడు. తద్వారా జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఎక్స్పాన్షన్ తప్పించి అంతే. చంద్రబాబు ఫార్ములా ఏది? అన్న క్యాంటీన్ ఇతను కంటిన్యూ చేయలేదు. అట్లాగే ఆయన నిరుద్యోగ భృతిని కంటిన్యూ చేయలే. అట్లాగే ఆయన ఇచ్చిన 10,000 రూపాయల పసుపు కుంకుమ ఈయన కంటిన్యూ చేయలే. ఈయన ఫార్ములానే వేరు. అంతే. కాబట్టి ఒక ట్రెండ్ అనేటువంటి ట్రెండ్ సెట్టర్గా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిలబడితే ఫాలోయర్గా చంద్రబాబు ఉండి, లేదు నా విజన్ ఎక్కువ, మీరందరూ ఉద్యోగాలు చేస్తారండి, మీ అమ్మ నాన్న ఉద్యోగం చేశారండి, మీ తాతలు ఉద్యోగం చేశారంటే మీరందరూ బాగుపడ్డారంటే నేనని మీరు నమ్మండి. ఎందుకంటే నా ఈనాడు చెప్తుంది, నా ఆంధ్రజ్యోతి చెప్తుంది, ఇప్పుడు పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, కాబట్టి నేను విజనరీ అని మీరు నమ్మండి అంటున్నాడు. అది ఈ తరపు యువత నమ్ముతారా లేదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఒక రకంగా ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టే వ్యాఖ్యాన మొన్న బాబు గారు అన్నది వాలంటీర్ వ్యవస్థ గురించి. నిన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి నాకు సర్టిఫికెట్ ఏం కావాలి, చంద్రబాబు నాకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు అనేది మంచి, అంటే వాడేసుకున్నారు ఆయన, మంచి మైలేజ్ వస్తుంది దానివల్ల. బేసిక్ గా ఇప్పుడు 10,000 రూపాయలు నేను ఇస్తానన్నప్పుడు మొన్నటిదాకా ఏ వ్యవస్థ తీసవతలు పడేస్తాం, రద్దు చేస్తాం, ప్లస్ వాళ్ళ మీద తీవ్ర దుర్భాషలు అయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మాట చెప్పారు. తద్వారా ఈయన చెప్పాలనుకున్నది ఏంటంటే చంద్రబాబు ఈ వ్యవస్థ పోతుందనే భయాన్ని పోగొట్టడానికి చూశారు. అంతే. అవును. అయితే వాలంటీర్లలో భరోసాని ఇవ్వగలిగారా అంటే చెప్పలేం. అంతే. వాలంటీర్లు అది ఎంతవరకు అంటే వాలంటీర్లకు ఏం భరోసా వస్తుంది అంటే రేపు పొద్దున్న తెలుగుదేశం వచ్చాక వ్యవస్థ ఉంటుంది, కానీ తమనుంచుతారా లేదా అన్నది డౌటే. కాబట్టి వాలంటీర్లకు పూర్తి భరోసా రాదు, దాన్నే ఇప్పుడు ఈయన క్యాష్ చేసుకుంది. వాలంటీర్ వ్యవస్థ వద్దన్న ఆయన వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తానన్నాడంటే ఏంటి అన్నట్టు. తద్వారా నాది ఫాలో అవుతున్నాడు చంద్రబాబు అని చూపించాడు. అంటే అలా సంతోషించడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే నా ముందు ఒక సవాల్ తీసుకొచ్చి పెట్టారు 10,000 ఇస్తానని, రేపు పొద్దున్న నేను కూడా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాను తొలి సంతకం అదే చెప్పారు కాబట్టి ఆయన కూడా ఆ సందర్భంగా రేపు మేనిఫెస్టోలోనో ఎక్కడో నేను కూడా వాలంటీర్లకు 10,000 ఇస్తాను లేదంటే 8,000 ఇస్తానని ఏమన్నా చెప్పాల్సిన ఒక ఛాలెంజ్ ముందు పెట్టలేదా సవాల్? ఖచ్చితంగా ఒక మామూలు బయట పర్సన్ గా మనకైతే అట్లా అనిపిస్తుంది, కానీ నాకు నేను అబ్జర్వ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫార్ములా లేకపోతే చంద్రబాబు నాయుడు ఫార్ములా చూసి చంద్రబాబుకి ఈ ప్రాబ్లం వద్దండి మీరు హామీ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడు. అవును. ఇతను అట్ట సచ్చిన ఇవ్వడు. ఇతని దగ్గర ఉన్న అధికారులు కానీ వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇతను అసలు ఇతన్ని దాన్ని ఏమంటారు కంట్రోల్ చేయడం, జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేయడం, అతను ప్రతిదానికి ఏది దాన్ని ఏమంటారంటే చిల్లర కొట్టు లెక్కే చూస్తాడు. నా దగ్గర ఎంత ఉంది డబ్బులు ఇప్పుడు రాష్ట్రంలో, ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఎంత వస్తుంది, దీని ప్రకారం నేను ఈ స్కీమ్ పెడుతున్నానని పెట్టాడు. ఇప్పటిదాకా మిగల్చడు, పెట్టే ఖర్చు పెట్టేసేటక్కలే వేస్తాడు. ఈవెన్ అప్పుతో కూడా కలిపినా కౌంట్ వేస్తాడు, అప్పు తప్పని ఇతనేం ఫీల్ అవ్వడు. రెండో పాయింట్ ఏంటంటే పేదవాడికి సంబంధించి మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం, ఎందుకంటే పేదవాడికి ఎవడు ఏం చేయలేడు అనేటువంటిది ఒక సీరియస్ ఫీలింగ్ ఉంది. అది దాన్ని లిమిట్ పెంచేసి చేయడాన్ని ఒప్పుకోడు మాట. ఇప్పుడు సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నటువంటిది ఆ రోజు చాలా మంది మొత్తుకుని చెప్పారు, డ్వాక్రా రుణమాఫీ కానీ సంపూర్ణ రుణమాఫీ కానీ చేద్దామని మనం అంటే ఒప్పుకోని అంటే ఒప్పుకోను అన్నాడు. తర్వాత 2019 ముందు లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ జీడిపి 800,000 చిల్లర కోట్లకి వెళ్ళింది, దాన్ని లెక్కేసి ఇప్పుడు ఇవ్వగలుగుతాం, అది కూడా ఒకేసారి ఇవ్వలేం, 5 దశల్లో ఇద్దామని లెక్క కట్టి అందుకని నేనే రుణమాఫీ అన్నటువంటిది 5 దశల్లో ఇస్తానని చెప్పాడు. ఇది డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చేయలేను, 50,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అట్లా లెక్క కడతాడు అతను. అంటే రాబోయే రోజుల్లో ఏడాదికి ఎంత చప్పున పెరిగింది, చంద్రబాబు టైంలో 6 లక్షలతోనే ప్రారంభమైంది జీడిపి జిఎస్టి, తర్వాతకి అది 8.5 లక్షల దగ్గరకు వచ్చింది, అంటే ఏడాదికి 50,000 పెరిగింది. ఆ లెక్కన అతను పథకాల రూట్ లో కూడా మార్చుకుంటూ వచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అతను, నేను విన్నదైతే గనక
మనం ఎక్కువ చేయలేము, మీరు ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కొంతమంది 5,000 పెన్షన్ చెప్దాం మనము, తర్వాత రైతు రుణమాఫీ చెప్దాం, మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ కంటిన్యూ చేద్దామని చెప్దాం, లేకపోతే అలా పాతికేళ్ళని మీరు ఎట్లాంటి పిచ్చి పనులు ఏం పెట్టుకోవద్దు. మనకి ఇప్పుడు ఉన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే రక్తం గారుతుంది ఇవన్నీ చేయడానికి. ఈ చంద్రబాబు వచ్చినా వల్ల కాదు, అంటే వల్ల అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి సార్. ఆయన చెప్పింది జనంలోకి వెళ్తే మనం దెబ్బతింటామంటే, మనం చెప్పిన తర్వాత విశ్వసనీయత దెబ్బ తీసుకోవడం నేను సిద్ధంగా లేను, క్వశ్చనే లేదు అని చెప్తున్నాడట. చివరికి కనీసం అదేది డ్వాక్రా రుణమాఫీ అన్న చెప్దామంటే నేను చూసి మొత్తం లెక్క కడతానని చెప్పి అధికారులను అడిగాడట. అధికారులు ఇచ్చే ఫిగర్స్ డ్వాక్రా ఇప్పుడు ఎంత లోన్ ఉంది, రైతులకి ఎంత లోన్ ఉంది, ఇవి చూసి చేయగలమా. అట్లాగే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలి. అతని దృష్టిలో నవరత్నాలు ఆపట్లేదట, నవరత్నాలు కొనసాగిస్తా చెయ్యాలి అంటే అదనంగా ఏం చేయగలమనేది ప్రతిదానికి అధికారులను అడుగుతాడు. ఎట్లెక్క అడిగిన డేటా అంతా తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని చేయగలమా లేదా అన్నది చూద్దాం తప్పించి ఆవేశపడద్దు, ఏది పడితే అది మాట్లాడద్దు అని నాయకులందరికి కూడా క్లియర్గా చెప్పేశాడట. మీరు ఎవ్వరూ హామీలు ఏమి ఇవ్వద్దు, అది చేస్తాం, ఇది చేస్తాం, రుణమాఫీలు చేస్తాం, లేకపోతే అద్దె పెంచుతాం, ఇప్పుడు ఆయన 4,000 అన్నాడు కాబట్టి మేము 5,000 చేస్తే ఇట్లాంటి అన్నీ మాట్లాడద్దు అని చెప్పి చెప్పాడట. అందుకనే మీరు చంద్రబాబు మాట అన్నాక ఇంతవరకు అదే, మీరు వైసీపీ అనగానే మేము అంతకంటే ఎక్కువ చేస్తామంటారు అండి. ఇక్కడ మాత్రం ఒక్కడు కూడా మాట్లాడలేదు చూడండి, అంటే మొత్తం అంత కంట్రోల్లో పెట్టాడు ఇప్పుడు. అంటే స్ట్రాటజీగానే వెళ్తున్నారు, ఏం మాట్లాడినా ఏం హామీ ఇచ్చారు. రేపు చూద్దాం మొత్తానికి మేమంతా సిద్ధంతో పోలిస్తే ప్రజాగళం పేలవంగా అయిపోతుందా. అంటే ఈయన ఆల్రెడీ ఇచ్చినవి చెప్పుకుంటున్నారు, కొత్తగా ఏమిస్తానని చెప్తున్నారు, కానీ ఈయన దగ్గర మాత్రం ఆల్రెడీ కాపీ పథకాలు అన్నట్టు ఇంకా అవే ఒకదంపుడు ఉపన్యాసాలు తప్ప కొత్తగా ఏమీ లేకపోవడం, ఇదే మైనస్ అవుతుందా, రేపు పొద్దున లేదంటే తీరేమన్నా మార్చుకుంటారా చూద్దాం.